నమస్కారం, కే డిజిటల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ కామారెడ్డిలో భారీ బైక్ ర్యాలీ, కాషాయ వర్ణంతో దర్శనమిచ్చిన పుర వీధులు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యానికి అవస్థలు పడుతున్న రోగులు. నేను రాను బిడ్డో సరకారు దవాఖానకు అంటున్న ప్రజలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్న నాయకులు. నువ్వా నేనా అంటూ సాగుతున్న ప్రచార పర్వం. మాతోట బీబీపేట అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన డిఎస్పీ శ్రీనివాస్, తమలపాకులకు ప్రసిద్ధి ఈ బీబీపేట అంటూ వెల్లడి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ బతుకమ్మను విద్యార్థినులు కీర్తించారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రకరకాల పువ్వులతో అందంగా బతుకమ్మను అలంకరించి విద్యార్థులు బతుకమ్మ పాటలతో వేడుకలు జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థినీలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థినీలు రంగురంగుల పువ్వులను తీసుకొచ్చి అందంగా బతుకమ్మను పేర్చారు. అనంతరం కళాశాల ఆవరణలో బతుకమ్మల నుంచి తెలంగాణ సాంప్రదాయం ముట్టిపడే విధంగా దుస్తులను ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. పాటలు పాడుతూ కేరింతలు కొడుతూ విద్యార్థినీలు నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులు నిమజ్జనం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో బొడ్డమ్మ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బొడ్డమ్మకు విద్యార్థినీలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం విద్యార్థినీలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ అయ్యప్ప భక్తులు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ అయ్యప్ప భక్తులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం నుంచి ప్రారంభించారు. అయ్యప్ప ఆలయం మీదుగా సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్ కమాండ్ రోడ్, నిజాం సాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీని కొనసాగించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. వందల సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మంటగలిపే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు ప్రభాకర్, ముప్పారపు ఆనంద్, ఉదయ్, ప్రేమ్, పంపరి లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ ఆచారాన్ని ఈరోజు ఈ కోర్టు ద్వారా తెలపడం చాలా అన్యాయమైనది. ఈ తీర్పు అసలు సరైనది కాదు. ఈ దానికి ఉదాహరణ మొన్న కేరళలో జరిగిన అంత అనావృష్టి అతివృష్టి ఎంత అతివృష్టిలో ఎన్ని ఎంత నష్టమైంది అందరం చూసినాము. ఇది కేవలం ప్రకృతి కోపము, మళ్ళీ తర్వాత అల్ల శబరిమల స్వామి యొక్క ఆగ్రహం. ఈ ప్రభుత్వాలు కనీసం ఈ విధంగానైనా జరిగినట్టు ఈ నష్టాన్ని గ్రహించి ఈ తీర్పును ఉపహరించుకోవాలి. ఎందుకంటే భగవంతుతో భగవంతుడితో ఆటలాడటం పని కాదు. ఎందుకంటే ఈ తీర్పు అనేది చాలా దురదృష్టకరం. మహిళలు వెళ్ళొచ్చు, భగవంతుని దృష్టిలో అందరు సమానమే, ఆడ మా కానీ తేడా లేదు. కాకపోతే ఏంటంటే స్వామి బ్రహ్మచారి కాబట్టి కన్యలు వెళ్ళకూడదు అనే నిబంధన ఉండదు. అంతేగాని ఆడవాళ్ళు వెళ్ళవద్దు అనేది ఏమాత్రము లేదు. వయసు అయిన తర్వాత వెళ్ళొచ్చు, ఎవరైనా వాళ్ళు ఎంతో ఇదిగా చూస్తారు కాబట్టి. ఈ 50 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మవాళ్ళు వెళ్ళాలి అక్కడికి ఉంది కాబట్టి దాన్ని అలాగే కాపాడాలని. ఇన్ని యుగాలుగా వస్తున్న ఇన్ని సంవత్సరాలుగా వస్తున్న ఈ పవిత్రతను ఇలాగే ఉంచి ఆలయానికి ఎటువంటి నష్టము కానీ ఎటువంటి కలిగించవద్దని మరీ మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే స్వామి అనుగ్రహం ఆగ్రహం చెందింది అనుకో, ఎవరు ఏ అని పనికిరారు. ఇప్పుడు ఎవరైతే ఈ తీర్పు వెళ్ళకూడదు అని మాకు కూడా ఇష్టం లేదు. ఆ తీర్పు ఏదైతే ఇచ్చిర్రో ఆ కోర్టు తీర్పు రివర్స్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నాకు బుద్ధి తెలిసిన నుండి నేను అయ్యప్ప స్వామి భక్తురాలు. నేను బుధవారం వస్తే కాళ్ళకి చెప్పులు కూడా వేయను, అంత నియమంగా స్వామిని నేను కొలుస్తాను. అందుకో మేము పిలిస్తే మనకి స్వామి అయిన ఈ తీర్పుని ఎట్లయినా కానీ వెంటనే తీసుకోవాలని కోరుకుంటున్నాను. దక్షిణి యొక్క కూతురు దాక్షాయిని శివుడు వద్దనగా కూడా అక్కడికి వెళ్ళి యజ్ఞానికి వెళ్ళి ఆమె ఎన్నో సమస్యలు ఎదుర్కొంది, తన ప్రాణాలనే త్యాగం చేసింది. అటువంటిది ఇప్పుడు కూడా మనం వద్దనంగా వెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి ఏదైనా అగాయిత్యం జరిగినట్టుంటే దానికి మూల కారణం మహిళలే అని చెప్పి మనకు ఒక మచ్చ తునకలాగా పడిపోతుంది. కాబట్టి అటువంటి అగాయిత్యం మనం తెచ్చుకోవద్దు. మనకు ఏదైతే ఎక్కడున్నామో మన ఇంటికే మన స్వామి వచ్చి మనల్ని మన సమస్యలు తీర్చుకుంటాడు. మనకు ఇంటికొక కొడుకులాగా మనల్ని అందరూ కాపాడుకుంటాడు. కాబట్టి మనం ఇక్కడ ఉండే కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే వారికి కామారెడ్డి ఆసుపత్రి వైద్యులు వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇదేమిటని రోగులు ప్రశ్నిస్తే సిబ్బంది లేరనే మాటలతో ఆసుపత్రి వర్గాలు దాటేస్తున్నారు. కామారెడ్డి ఏరియా ఆసుపత్రి వైద్యులు వైద్య సేవలు అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. వివిధ చికిత్సల కోసం వచ్చే రోగులకు ఆసుపత్రి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతూ గంటల తరబడి వేచి చూస్తున్నారు. గత 2 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన 18 సంవత్సరాల వయసు గల సునీల్, 23 సంవత్సరాల వయసు గల సాయి కిరణ్లు జ్వరంతో బాధపడుతున్నారు. డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే చికిత్స కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి వస్తే వైద్యులు మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. జ్వరం ఎక్కువగా అవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తూ చికిత్సలు చేయాలని కోరితే నిర్లక్ష్య చికిత్సలు చేస్తున్నారని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయడం లేదని తెలిపారు. అంతేకాకుండా పట్టణంలో చెత్త చెదారం ఎక్కడికక్కడే పేరుకుపోవడంతో జ్వరాలు వస్తున్నాయని చెప్పారు. చెత్త పేరుకుపోవడంతో దోమలు కుట్టి పట్టణ ప్రజలు డెంగ్యూ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందించాలని కోరారు. అలాగే పట్టణంలో చెత్త చెదరం లేకుండా చూడాలని కోరుతున్నారు. మాది కామారెడ్డి జిల్లా, కామారెడ్డి నివాసిని నేను. పంచముఖి అన్న కాలనీ నివాసిని నేను. చెత్త చెదరం వల్ల ఇద్దరు నా కొడుకులకు ఇద్దరికి కూడా విష జ్వరాలు వచ్చేసి డెంగ్యూ వ్యాపించింది, దోమపాటు వల్ల వచ్చిందని చెప్పేసి డాక్టర్లు అంటున్నారు. కాకపోతే ఇక్కడ మున్సిపాలిటీ కానీ చెత్త కానీ ఎక్కడ కావాలి అక్కడనే ఉంటుంది. ఏ కౌన్సిలర్ కానీ ఎవరు కానీ వచ్చి తీసినా పాపన పోలేదు, ఇది వరకు తీపిస్తలేదు. దయచేసి చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి తీపించేసేసి కొంచెం క్లియర్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అటు కూడా పొద్దున్న నుంచి ఫోన్లు చేస్తున్నాము. నిన్న మొన్న నుంచి కూడా మేము ఫోన్లు చేస్తుంటే జిల్లా అధికారులకు కూడా ఫోన్ చేస్తే కూడా
ఎవరు కూడా పట్టించుకునే భావన పోలేదు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కానీ డిహెచ్ఎం ఆఫీస్కి ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఫోన్లు కూడా కట్ చేస్తున్నారు. మాకు అసలు చేయడం లేదు, సహకరించడం లేదు. కొద్దిగా చెత్తా చెదరం అవన్నీ తీసేసి కొద్దిగా అన్ని విధాలు మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. పిల్లలకు సరైన వైద్యం అందిస్తలేదు. ఇప్పుడు మేము మధ్యతరగతి కుటుంబం వాళ్ళము, ఎలాంటి వైద్యాలు మంచిగా అందించడానికి మేము డబ్బులు ఉన్న వాళ్ళం కాదు. ఆ చెత్త చెదారం వలన ఇలాంటి డెంగ్యూ వ్యాధులు వచ్చి మేము ఏం చేయాలి? ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం వాళ్ళని ఇద్దరు కొడుకులు హాస్పిటల్ ఉన్నారు, వాళ్ళకు సరి అయిన వైద్యం అందించాలని కోరుతున్నాను. మా పంచముఖ కాలనీ మాకు ఇద్దరు కొడుకులకు డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి, విష జ్వరాలు. ఈ మున్సిపల్ అధికారులు ఎవరు పట్టించుకుంటలేదు. చెత్త చెదారాలు అక్కడనే వేస్తున్నారు. ఆ విష జ్వరాలు అంటూ మేము హాస్పిటల్నే పాలయ్యాం. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని కామారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. దీంతో తెలంగాణ ప్రజలు తిరిగి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. బీబీపేట మండలంలోని తుజాల్పూర్, బీబీపేట, ఉప్పర్పల్లి, ఇస్సానగర్ గ్రామాల్లో తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రగతి మరింత ముందుకు సాగాలంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. గత 4 సంవత్సరాల 3 నెలల్లోనే ఎవరు చేయలేని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించాడన్నారు. టీఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఇందులో భాగంగా రైతు బంధు, రైతు బీమా పథకాలను తీసుకువచ్చి రైతుల ముఖంలో ఆనందాన్ని చూస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రం గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, టీఆర్ఎస్ నాయకులు ప్రేమ్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, వెంకట్రెడ్డి, యాద నాగేశ్వరరావు, మామిన్ల అంజయ్య, మధుసూదన్ రావు, బాలరాజమ్మ తదితరులు పాల్గొన్నారు. కలుపుకొని మా రాష్ట్రం మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి పాలన సాగుతుంది మీరు అందరూ చూస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ 70 ఏళ్ల స్వతంత్ర కాలంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనన్ని పనులను మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి పనులు మీ కళ్ళ నిండా చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారనే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం తీరిన తర్వాత మీరందరూ కోరిన విధంగా మన ఆడపిల్లల కోసం ఇవాళ 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇవాళ బిల్డింగ్ను కూడా స్కూళ్ళు ప్రారంభించడం, మల్కాపూర్లో బిల్డింగ్ కూడా ఇవాళ 3 కోట్లతోని బీబీపేటలు కడుతున్నామనే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాం. మన ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానంగా చదువు చదివించాలి, ఇంగ్లీష్ మీడియం చదివించాలి, వాళ్ళు మంచిగా ఎదిగి ఉద్యోగం సంపాదించాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కొత్త మండలమైన ఇవాళ పిల్లల కోసం పెళ్లి చేసుకుంటారు, వాళ్లకు 110,000 రూపాయలు కేసీఆర్ గారు ఆడపిల్ల కట్నంగా ఇస్తుందనే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి ఒక ధైర్యం ఈ ప్రభుత్వం కల్పించింది, ఒక ఆత్మస్థైర్యం ఈ ప్రభుత్వం కల్పించిందనే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం మీకు తెలియాలి, ఇవాళ మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల కానీ కోడలమ్మాయి కానీ ఇవాళ ప్రసూతి కోసం
ఎక్కడెక్కడో డాక్టర్ల దగ్గరకు పోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా 108 నంబర్కి ఫోన్ చేస్తే ఎట్లా అంబులెన్స్ వస్తుందో, 102 నెంబర్కి ఫోన్ చేస్తే ఇవాళ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి గర్భిణిని ఎంబడ అత్తమ్మ కానీ తల్లి కానీ ఉంటే తీసుకుపోయి డాక్టర్ దగ్గర చెక్ చేపించి మళ్ళా ఇంటి దగ్గర ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇలా మీ ఇంటి దగ్గర వదిలిపెడుతున్నది ఈ ప్రభుత్వం. వచ్చిందంటే పెద్దవాళ్ళ పడ్డదంటే సాహుకారు దిక్కు ఉరకాలే, ఎవడు అప్పు ఇస్తాడో అని చేతులు ఎత్తుకొని తెల్లం దాకా వద్దు దాకా వాళ్ళ ఇళ్ళ చుట్టూ కూర్చొని తిరగాలే. 3 రూపాయలు 4 రూపాయలు మిర్చీలు తెచ్చుకున్న రోజులను మనం చూసాం. ఆ పరిస్థితి పోవాలని ఎకరానికి 4000 రూపాయలు, యాసంగి పంటకు 4000, వర్షాకాలం పంటకు 4000, 8000 రూపాయలు ఇలా పెట్టుబడి కింద ఈ ప్రభుత్వం రైతులకు అందిస్తుందనే సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాం. మొన్న మిరుగం కన్నా ముందిచ్చినాం. ఇవాళ ఈ ఆ పరిస్థితి లేని అనుభవాన్ని మోటార్లు కాలిపోయి వేలకు వేలు మనం బీపేట్ల మెకానిక్ దగ్గర కట్టిపించుకున్నది మనం అందరం అనుభవించాం. అది వేలకు వేలు ఇలా మోటార్లు కాలిపోతే ఖర్చు పెట్టుకున్న పరిస్థితిని మనం అందరం చూసాం. ఈ పరిస్థితిని పోయి కొత్త రాష్ట్రమైన 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చేటువంటి రాష్ట్రం ఒక ఖర్చు పెట్టి మన ప్రభుత్వం మనది కాబట్టి, మన తెలంగాణ మనది కాబట్టి ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఒక పక్కన కరెంట్ ఇచ్చాం, ఒక పక్కన రైతు బంధు రైతులకు పెట్టుబడి ఇచ్చాం. ఒకవేళ రైతు తెల్లం దాకా బొద్దు దాకా బాయికాడికి పోతాడు, బోల్రకాడికి పోతాడు, పురుగు భూషో కరెంటు షాక్తోనో లేకపోతే ఒడ్ల మీద తిరిగేటప్పుడు పాము కరిచో చనిపోతే ఆ కుటుంబం ఎంత తిరలైనయో మన కళ్ళ ముంగడ చూశాం. ఆ పిల్లల గతే. బీబీపేట గ్రామానికి గొప్ప చరిత్ర ఉందని చెర్లపల్లి జైలు డిఎస్పీ శ్రీనివాస్ అన్నారు. తమలపాకులకు ప్రసిద్ధి చెందిన గ్రామం అని చెప్పారు. ఇలాంటి గ్రామం గురించి పుస్తకం రాయడం ఎంతో అభినందించదగ్గ విషయం అని పేర్కొన్నారు. బీబీపేట గ్రామానికి చెందిన తెలంగాణ విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి సంతోష్ గౌడ్ రచించిన మా తోట బీపేట అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని ఎస్ఆర్ఎం గార్డెన్స్లో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెర్లపల్లి జైలు డిఎస్పీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతం ఎంతోమంది మేధావులను వ్యాపారవేత్తలను తయారు చేసిందన్నారు. ఇదే పరంపరలో సంతోష్ గౌడ్ పుస్తకం రాయడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఉత్తరం కూడా రాయలేని గజిబిజి యాంత్రిక పరిస్థితుల్లో ఒక గ్రామం పుట్టు పూర్వతరాల నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకు సమగ్ర స్వరూపంలో పుస్తకాన్ని రాయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రంజిత్ మోహన్, పెరుమాన్లు, ఇంద్రసేనారెడ్డి, శివకుమార్ శర్మ, రామ్రెడ్డి, నందీశ్వర్ శర్మ, చంద్రశేఖర్, రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా తొందరగా కంప్లీట్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తొందరగానే ఎంతమంది వస్తే అంతమంది కార్యక్రమంతో ముఖ్యంగా చాలా దూరం వెళ్ళి పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి వారి సమయాన్ని ఎక్కువ వృధా చేయకుండా ఈ విషయాన్ని మీ ద్వారా నేను ఎక్కడో హైదరాబాద్లో యూనివర్సిటీలో ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమం పెట్టుకోకుండా కేవలం మన గ్రామంలో మన భవిష్యత్ తరాలకు ఈ యొక్క గ్రామ చరిత్రను అందించాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క చిన్ని ప్రయత్నం చేశాను. దీనికి అనేక రకాలుగా ఇబ్బందులను నేను ఎదుర్కొన్నప్పుడు, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మన డిఎస్పి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని శాసనమండలి పక్షనేత ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. అంతేకాకుండా పెన్షన్ 2000కు పెంచుతామని చెప్పారు. అలాగే 20,000 మెగా డిఎస్సీ వేస్తామని తెలిపారు. బిక్కునూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో శాసనమండలి పక్షనేత ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా షబ్బీర్ అలీకి గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో బోనాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎడ్లబండి పైకెక్కి షబ్బీర్ అలీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అమరుల త్యాగాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్మ మోహన్ రెడ్డి, రాజాగౌడ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చింది చూడా ఇండియా, కాంగ్రెసీ రహ గయే భయ్యా, శాప్ యే భారత్ కో కైసా దే దియా. అంగ్రేజీని చూడా ఇండియా, కాంగ్రెసీ రహ గయే భయ్యా, శాప్ యే భారత్ కో కైసా దే దియా. చీఫ్ ఎలక్షన్ కమిషన్ నాలుగు రాష్ట్రాలతో కలిపి ఐదో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా మన 7 డిసెంబర్ నాడు ఎలక్షన్ ప్రకటించినందుకు అభినందిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కు సిద్ధముంది. కేసీఆర్ గారు ఎన్నో తేదీలు కూడా ప్రకటించినారు, 24 నవంబర్కే ఎలక్షన్ జరుగుతాయని. కానీ ప్రజాస్వామ్యం కాపాడి చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు కేసీఆర్ చెప్పకుండా వాళ్ళ సర్వేలు చేసి మరి 7 డిసెంబర్కి ప్రకటించినందుకు స్వాగతం చెప్తూ, ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం, కాంగ్రెస్ విజయం ఖాయం. ఇలా గతంలో తిప్పపూర్వలు ఇప్పుడు అడిగేది అన్న ప్రచారం మాత్రమే మొదలుపెట్టమని, అది అదృష్టం కలిసి వచ్చింది. నేను ఈ ఊరిలో ఉన్నప్పుడే ఎలక్షన్ డిక్లేర్ అయింది కాబట్టి ఈ ఊరి నుంచే ప్రచారం మొదలైపోయింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఇలా తిప్పపూర్లో మరి ఎక్కడ పడితే అక్కడ స్వాగతం పలుకుతున్నారు, దానికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు స్వాగతం చెప్తుంది. ఇలా మీరు కళ్ళార చూసినారు తిప్పపూర్లో, నేను మినిస్టర్ వచ్చినప్పుడు కూడా ఇంత జనం లేరు, మంత్రిగా వచ్చినప్పుడు కూడా లేరు. కానీ ఇలా వట్టిగా వస్తే, ఏం పదవి లేకుండా వస్తే ఇలా తిప్పపూర్లు నాకు నెత్తి మీద కూసోబెట్టుకుని తిప్పుతున్నారు. ఇలా కవిత అమ్మకు చెప్పు 10 ఫ్యాక్టరీల పేరు చెప్పు, మనం ముందుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు ఓపెన్ కాలేదు దాని సంగతి చెప్పు, నడుస్తున్న ఫ్యాక్టరీకి బంద్ చేసిరాయా, నిజామాబాద్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ, నిజామాబాద్ కానీ నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ, లేకుంటే పసుపు బోర్డు అన్నారు, ఆ పసుపు బోర్డు ఎక్కడ పోయింది, ఏ బోర్డు లేదు. కవితమ్మది కానీ ఎవరిదైనా కానీ కాంగ్రెస్ సునామీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతోని తెలంగాణలో గెలిచి 100 సీట్లు దాదాపు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించాయని ఎంసీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు ఉపేందర్ రెడ్డి ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతూ కార్పొరేట్ సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారని చెప్పారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టేందుకు ఎంసీపీఐ పార్టీ ఉద్యమిస్తోందని తెలిపారు. తాడ్వాయి మండల కేంద్రంలోని ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో ఎంసీపీఐ పార్టీ జిల్లా ప్రథమ మహాసభలు నిర్వహించారు. ఈ మహాసభలకు ఎంసీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎంసీపీఐ పార్టీ జెండాను ఉపేందర్ రెడ్డి ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంసీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాసంఘాలు దోపిడీ విధానాలను ఎదుర్కొంటున్నాయని, తద్వారా సామాజిక న్యాయం సాధించబడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ ఓట్ల కోసం వచ్చే పార్టీలకు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలని చెప్పారు. రాజ్యాధికారం కోసం త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీఎల్ఎఫ్తో ఎంసీపీఐ పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజలింగం, జబ్బర్ నాయక్, రాజు, రమేష్, తిరుపతి, లీలా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న పద్ధతి ప్రభుత్వం అంటే ఎవరు అన్నప్పుడు అది అసెంబ్లీ కావచ్చు, మన తరఫున మాట్లాడే రాజ్యాంగ యంత్రాంగం అయితే వాళ్ళని గుంజుకోవడం తేలిక. కానీ ఈ అవజేసే రాజ్యాంగం మన పేదలది కాదు, పేదలను మరింత ముంచి అణిచిపెట్టి చేస్తారు. ఇక్కడ చిన్న దోగాలు చేయగా వెంటనే వస్తారు. మన ఏమాలే వారి పేరు విజయం వల్ల కొన్ని 1000 కోట్ల రూపాయలు ముంచిడు వెళ్ళిపోయాక ముందు పాస్పోర్ట్ ఇస్తాను వాడికి కేసు పోతాడు, అది సాధ్యమైతే 1000 కోట్ల రూపాయలు. ఆ 1000 కోట్ల రూపాయలు మందిని ముంచి ప్రభుత్వాన్ని ముంచి. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఎంతో మంది కేసీఆర్కు అండగా ఉంటున్నారని సదాశివనగర్ జెడ్పీటీసీ పడిగల రాజేశ్వరరావు అన్నారు. మళ్లీ తిరిగి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.
అలాంటి వారికి టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. సదాశనగర్ మండలం తిమ్మాజివాడి గ్రామం ముద్రా సంఘ సభ్యులు తెరాసకు మద్దతుగా ఉండి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన పత్రాన్ని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గడిల భాస్కర్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీటీసీ రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రజలు గుర్తించారన్నారు. అందుకే మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపించాలని అంటున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందంటే అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నారెడ్డి లింగారెడ్డి, ఎర్రవాటి లింగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, బాలరెడ్డి, దేవేందర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బంగారు తెలంగాణ మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి టీఆర్ఎస్ కు మద్దతు తెలపాలా, టీఆర్ఎస్ ఓటేయాలా, మళ్ళీ ముఖ్యమంత్రిని కేసీఆర్ గా చూడాలా, కేసీఆర్ తో మాకు పనులు చేసుకోవాలా, కేసీఆర్ మాట్లాడింది కూడా మనం వింటున్నాం. ఒకటే కేసీఆర్ సంకల్పం ఏంటంటే మనం తెలంగాణలో నిధులు పెంచుకుందాం, వచ్చిన నిధులను పంచుకుందామనే ధోరణితో పనిచేస్తున్నారు. కాబట్టి అది ప్రజలందరూ చూస్తున్నారు. ఇది ఏదైనా మనం ఒక్కటని కాదు, ఏ ఇప్పుడు పెన్షన్ అయినా మళ్ళీ ఇప్పుడు మనం డబ్బులు చేసుకుందామని చెప్తున్నాడు. ఏదైనా మనం ప్రతి ఒక్క విషయంలో మనం మీరు చూస్తున్నారు, అంటే పనులు చేసే వ్యక్తి కాదనేది మీరు చూస్తున్నారు. కాబట్టి మనం ఏదైనా ఎన్నుకునేటప్పుడే ఇప్పుడు ఓటేసేటప్పుడే జాగ్రత్తగా చూసి చేసుకొని మనం మళ్ళీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారిని గెలిపించుకొని ఆ ఓటును ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రికి వేస్తే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి జిల్లాలో ఎంత అభివృద్ధి చెందింది, ఏమేమి చేసినది మీరు చూస్తారు. కాబట్టి ఇట్లనే మనము ఆ సంకల్పంతో ఈ ముద్రా సంఘ సభ్యులు ఏకగ్రీవంగా రవీందర్ రెడ్డి గెలిపించుకుందాం, రవీందర్ రెడ్డికి ఓటేద్దామని చెప్పేసి తీర్మానం చేద్దామనే ఉద్దేశంతో మీరు ముందుకు దాగుతున్నందుకు మీకు నిజంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ కామారెడ్డిలో భారీ బైక్ ర్యాలీ, కాషాయ వర్ణంతో దర్శనమిచ్చిన పుర వీధులు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యానికి అవస్థలు పడుతున్న రోగులు. నేను రాను బిడ్డో సరకారు దవాఖానకు అంటున్న ప్రజలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్న నాయకులు. నువ్వా నేనా అంటూ సాగుతున్న ప్రచార పర్వం. మా తోట బీబీపేట అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన డిఎస్పీ శ్రీనివాస్ తమలపాకులకు ప్రసిద్ధి ఈ బీబీపేట అంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతరూ సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.